కళ్ళ ముందే ఉంటున్నాయి, కానీ అందడం లేదు. నిరీక్షణతో నీరసం వచ్చేస్తుంది. సంధ్యను మన కెమెరాలో బంధించుకుంటే రాత్రిపూట నేత్రానందానికి బాగుంటుంది. తమ్ముడు, చూసేసిందా ఏంటి? ఏంటక్క ఏం చేస్తున్నావు? అబే ఏం లేదు. మరెందుకు కంగారు పడుతున్నావు? అబే కంగారా, ఊరికే అంతే. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు ఫోటోలు తీయడం నేను చూడలేదనుకుంటున్నావా? సంధ్యను ఫోటో తీయడం చూసేసింది. ఈరోజు నేను అక్క చేతిలో పచ్చడైపోయినట్టే. తీసావా లేదా? అంటే అది అక్క. ఎవరిని తీసావు తమ్ముడు? అంటే సంధ్యను ఫోటోస్ తీయడం చూడలేదన్నమాట. ఏం ఆలోచిస్తున్నావు తమ్ముడు? అబ్బా ఏం లేదక్క. మరి చెప్పవే. ఇంట్లో కనిపించే అందాలని ఫోటోలు తీస్తున్నానక్క. ఇక్కడే అందాలు ఉన్నాయి తమ్ముడు. అవి ఆరాధించే మనసుకి చూసే కళ్ళకే తెలుస్తాయక్క. ఏంటి తమ్ముడు, ప్రేమలో పడిన వాడు కవితలు చెప్పినట్టు చెప్తున్నావు? అబ్బే ఏం లేదక్క. ఏది ఏమైనా నీలో కొంచెం కంగారు కనబడుతూనే ఉంది. కంగారా పడ, నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంత ఆనందం ఎందుకో? గెల్ట్ నగలను బాక్స్ లో పెట్టేశాం కదా, ఆ వైష్ణవి ఇప్పుడు ఫంక్షన్ కి ఆ నగలనే వేసుకుని వెళ్తుంది, పట్టుబడిపోతుంది, అందుకే ఆనందంగా ఉన్నాను. అప్పుడు దాన్ని మేడ పట్టి బయటికి పంపించేస్తారు. ఏది ఏమైనా నీ బుర్రే బుర్ర తమ్ముడు. అక్క ఇంతకీ ఒరిజినల్ నగలు సేఫ్ గా ఉన్నాయి కదా. మా అత్త ఇంట్లో పెట్టేసి వద్దాం అనుకుంటున్నాను. వాళ్ళింట్లో ఎందుకక్క? అక్కడైతే భద్రంగా ఉంటాయి తమ్ముడు. నా దగ్గర ఇంకా భద్రంగా దాస్తానక్క. అయ్యో నగలను ఆడవాళ్ళు దాచినంత భద్రంగా మగవాళ్ళు దాచలేరు తమ్ముడు. అది కాదక్క. అయ్యో సరే తమ్ముడు బాయ్. ఏయ్ అక్క, నువ్వు నీడని కూడా నమ్మేటట్లేవు. సర్లే ఫోటోలు తీయడం చూడలేదు, చూసిందంటే రచ్చ రచ్చ చేసేది. భార్య కాని భార్య వైష్ణవి ఈవినింగ్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళిందే అనుకో, అక్కడ అందరికి ఏమని పరిచయం అవుతుంది? నీ భార్యగానే పరిచయం అవుతుంది. అంతేకాదు ఫంక్షన్ లో తీసే ఫోటోల్లో వీడియోల్లోనూ మీ అమ్మగారి పక్కన కోడలిగా కనబడుతుంది. ఆ తర్వాత ప్రపంచం అంతా నీ భార్యగా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళడానికి వీల్లేదు. ఏ ఎందుకు? వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అంతే. అలా అని నీతో సినిమాకి రావడం నాకు ఇష్టం లేదు. ఏంటి? బర్త్డే పార్టీని క్యాన్సిల్ చేయించి సినిమాకి తీసుకెళ్తామని అనుకుంటున్నావు, అందుకే నేను రానని ముందుగానే అంటున్నాను. నిన్ను సినిమాకి ఎవడు పిలిచాడు? అంటే నేను పాట పాడుతుంటే సినిమాకి తీసుకెళ్తావేమోనని అనుకున్నాను. నీ నీడని భరించడమే కష్టం అనుకుంటే మళ్ళీ నిన్ను సినిమాకి తీసుకెళ్ళడం ఒకటేనా? ఏమో నాకు అలా అనిపించింది. పిచ్చి వేషాలు వేయకు. మరెందుకు నన్ను వద్దంటున్నావు?
పది మందిలో నా భార్యగా ముద్రపడ్డం నాకిష్టం లేదు. ఆ విషయం గురించి నీకంటే ఎక్కువ నేను ఆలోచించాలి, ఎందుకంటే నేను పెళ్లి కాని అమ్మాయిని. నిన్ను భర్తగా అంగీకరించినట్టు అలాంటి చోటుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు వెళ్తున్నావు? మానే. మీ అమ్మగారు ఒప్పుకోరు, బలవంతంగా బయలుదేరిస్తారు. ఎందుకే నాటకాలు? హలో, బర్త్డే పార్టీలు మేం చూడనివి కాదు, మాకేం కొత్త కాదు. ముఖ్యమంత్రి జ్యోతి బసు మనవడి పుట్టినరోజుకి గెస్ట్గా అటెండ్ అయ్యి వచ్చిందాన్ని. నువ్వు ముఖ్యమంత్రి గారి మనవడి పుట్టినరోజుకి గెస్ట్వా? నీ మొహానికి అంత సీనుందా? లేదని నువ్వు అనుకుంటే సరిపోదు. నీలాంటి పెద్ద పెద్ద దొంగలను కూడా గెస్టులుగా ఆహ్వానిస్తున్నారంటే గ్రేటే. సరే, ఫైనల్గా ఏమంటావు? ఫంక్షన్కి వెళ్ళొద్దని అంటున్నాను. కాసేపు స్వేచ్ఛగా అలా వెళ్దామనుకుంటే వద్దంటావేంటి? నేనేం నిన్ను పంజరంలో బంధించలేదే. అంత స్వేచ్ఛని కోరుకునేదానివి అయితే పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపో. ఎంతసేపు ఇదే మాట? ఆర్గ్యుమెంట్ అనవసరం, చెప్పిన పంచే. మీ అమ్మగారు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏదైనా చెప్పుకో, నేను వెళ్ళొద్దన్నానని మాత్రం తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? ఏవేవో ఊహించుకుంటారు. ఏదేదో అంటే? నీలా అడ్డంగా మాట్లాడడం నాకు చేత కాదు. నేను చెప్పినట్టు చేయి చాలు. నేను పొంతన లేని సమాధానం చెప్తే ఇంకా అనుమానం వస్తుంది. నువ్వు ఏ అబద్ధాన్నైనా నిజమని నమ్మించగలవనే నమ్మకం నాకుందిలే. ఏదో ఒకటి చెప్పుకోపో. సర్లే.